కడప జిల్లా ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలో ఉద్రిక్త చోటు చేసుకుంది. టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ ఇంటి ఎదుట డ్వాక్రా సంఘాల మహిళలు ధర్నాకు దిగారు. ఇదే సమయంలో అటుగా వచ్చిన వైసీపీ శ్రేణులు ప్రవీణ్ ఇంటిపై రాళ్లు రుబ్బారు. రాళ్ల దాడిలో మూర్తి అనే టీడీపీ కార్యకర్తకు గాయాలయ్యాయి. నిన్న రాత్రి టీడీపీ నాయకురాలు నారాయణమ్మ ఇంటి దగ్గర పొదుపు సంఘాల మహిళలు ఆందోళన చేశారు. పొదుపు సంఘాల ఆర్పీగా పనిచేస్తున్న నారాయణమ్మ కుమార్తె లలిత 40 లక్షలు గోల్మాల్ చేశారు అని డ్వాక్రా సంఘాలు ఆరోపించాయి. అయితే మోసం జరిగినట్లు తేలితే ఆ డబ్బు తానే ఇచ్చేస్తానని టీడీపీ నేత ప్రవీణ్ స్పష్టం చేశారు. దీంతో ప్రవీణ్ ఇంటి దగ్గర ధర్నాకు దిగిన డ్వాక్రా సంఘాల మహిళలు పోలీసుల జోక్యంతో వెనుతిరిగారు. ఇదే సమయంలో వైసీపీ శ్రేణులు రావడంతో పరిస్థితి మారిపోయింది. ఉన్నట్టుండి వైసీపీ శ్రేణులు టీడీపీ నేత ప్రవీణ్ ఇంటిపై రాళ్లు రువ్వారు. దీంతో రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు.